जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु कार्यक्रम स्वागत गृहालु कट्टेटप्पुडु गानी लेदंटे कट्टेसिन तर्वात परिसर प्रांताल्लो కొన్ని దేవాలయాలు ఉన్నప్పుడు లేఅవుట్ ఉంటుంటాయి కొన్ని దేవాలయాలు లేనప్పుడు లేఅవుట్ చేసి లేఅవుట్లో దేవాలయాన్ని పెడతాం లేఅవుట్ పక్కన కొత్తగా గుడి కడుతూ ఉంటారు అంటే సిటీ ఎక్స్టెన్షన్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకు కొన్ని తెలుస్తుంటాయి కొన్ని ముందుగా తెలియవు ఇక్కడ యానాంలో ప్లాన్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చినప్పుడు అక్కడ ఒక దేవాలయం ఉంది మీరు గమనించలేదు అది లక్ష్మీదేవి దేవాలయం ధనమ్మ గుడి అంటారు సో అక్కడ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి పరిసరాల్లోనే మొత్తం లేఅవుట్లు పడ్డాయి అయితే వీళ్ళు ఏం చేశారంటే లేఅవుట్ వాళ్ళు చాలా తెలివి దేవాలయం ముందున్న స్థలం ఆ హోమశాల వేసినంత ఫ్యూచర్లో గార్డెన్ అది లేఅవుట్ కాదు దాని ఎదురుగుండ మొత్తం గార్డెన్ పెట్టి తర్వాత మనకు ప్లాట్ అనేది డివైడ్ చేయడం జరిగింది కాబట్టి అట్లా దేవాలయాలు ఉంటున్నప్పుడు వాటి పరిసర ప్రాంతాల్లో దిక్కు ప్రకారంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ దేవాలయానికి మనం తూర్పులో ఉన్నట్టేం కాదు ఆగ్నేయం తిరిగింది స్థలం కాబట్టి దేవాలయానికి తూర్పు ఆగ్నేయ దిశలో మనం కూర్చున్నాం కానీ పూర్తి తూర్పులో కూర్చున్నాం పూర్తి తూర్పు అంటే దేవాలయం కూడా ఆగ్నేయం చూస్తూనే ఉంది అది తెప్పలేదు వాళ్ళు కూడా చూసారా కాబట్టి నిర్మాణాలు చేసేటప్పుడు ఈ దేవాలయాలు అవి ఎక్కడ ఉంటున్నాయి మసీదులు ఎక్కడ ఉంటున్నాయి చర్చిలు ఎక్కడ ఉంటున్నాయి దర్గాలు ఎక్కడ ఉంటున్నాయి మళ్ళీ అట్టగానే గోరీస్ ఎక్కడ ఉంటున్నాయి మళ్ళీ అట్టగానే సమాధులు ఏమైనా ఉంటున్నాయి పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటివి మనం చెక్ చేస్తూ ఉండాలి మొన్న ఒక అపాయింట్మెంట్లో అపార్ట్మెంట్ చూసాం హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఎక్కాను బాగానే ఉంది అంతా చూసిన తర్వాత కిటికీలోంచి తొంగి చూసి అవతల చూస్తే మొత్తం కిందంతా సమాధులే ఉన్నా అర్థమవుతుందా అక్కడ తెల్లాపూర్ దగ్గర తీరా తర్వాత ఎంక్వైరీ వాళ్ళు చేస్తే యాక్చువల్ అదంతా శ్మశానం లాంటి ఏరియా తీసేసి లేఅవుట్ చేసేసి కట్టేశారు అపార్ట్మెంట్ కట్టేశారు ఇట్లా చాలా నగరాల్లో వస్తున్నాయి ఎందుకంటే సమాధి మనకు అక్కడ ఉంటుంది శ్మశానం ఉంటుంది అది దాటి రోడ్డు వెళ్ళిపోయి లేఅవుట్లు పడ్డంటే దాన్ని ఏదో చేసి ఒక 6 నెలలకో 10 నెలలకో ఏదో ఒక విషయంగా దాన్ని పూడి చేస్తారు పూడ్చి దాన్ని షిఫ్ట్ చేస్తారు అంటే దాని మీద ఇల్లు కడతాం మళ్ళీ అర్థమవుతుందా కాబట్టి నిర్మాణాలు చేసేటప్పుడు యజమానులు ఇవన్నీ జాగ్రత్త పడాలి ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి మనకు ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో సమాధులకు ఎంత దూరంలో ఉండాలి శ్మశానానికి ఎంత దూరంలో ఉండాలి ఇవి కూడా ఉంటాయి అవి ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మంచిళ్ళు తీసుకోవటం మంచిది ప్రస్తుతం మనం ఇక్కడ యానంలో ప్లాన్ ఇవ్వడానికి రావడం జరిగింది జయ శ్రీమన్నారాయణ